సార్, మీరు సినిమా ఇండస్ట్రీతో బాగా అనుబంధం ఉంది, పుస్తకాలు కూడా చాలా రాశారు, అసలు ఏంటి ఇది అనుబంధానికి కారణం ఏంటి? అంటే మా నాన్నగారు స్వర్గీయ చిల్లగడ్డ సుదర్శనం గారు అని పెద్ద మనుషులని తెలుగు జాతీయ పక్షపత్రిక, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది, మన పాత చిత్తూరు జిల్లా మదనపల్లి, అక్కడ శ్రీకాంత్ ప్రింటర్స్ అని నా పేరు మీదే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 34 సంవత్సరాల పాటు ఆపకుండా పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక వెలువరించారు ఆయన. ఆ నేపథ్యం ఆ పత్రికలో అక్కడ నేను పనిచేస్తూ అక్కడ నేను వనమాలు దిద్దుతూ అక్కడ పెరిగినటువంటి వాతావరణం, ఆయన ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం కొనిపెట్టడం, వాటిని చదవటం, వాటి మీద మమకారాన్ని అభిరుచిని పెంచుకోవటం. ఈ నేపథ్యంలో ఏంటంటే రాజన్న కవి గారు అని ప్రొద్దుటూరు లేరు, రాజన్న కవి గారు నా అభిరుచిని చూసి ఆయన ఏమన్నారంటే బాగా చదవమన్నారు ఆయన. ఆ తర్వాత నేను చదువుకున్న బీటీ కాలేజ్, బిసెంట్ థియోసాఫికల్ కాలేజు, అక్కడ నేను స్టూడెంట్, ఆ తర్వాత కొద్ది నెలలు నేను అక్కడ లెక్చరర్ కూడా, తెలుగు లెక్చరర్. అక్కడ వలంపాటి వెంకట సుబ్బయ్య గారు సుప్రసిద్ధ విమర్శకులు సాహిత్య రంగంలో, ఆయన ఒక పుస్తకం రాయాలంటే 1000 పుస్తకాలు చదవాలి అని చెప్పేవారు ఆయన. 1000 పుస్తకాలు చదవకుండా ఒక్క పుస్తకం కూడా రాయకూడదు, చదువుతూనే ఉండాలి, నిరంతరం విద్యార్థిలా ఉంటేనే రాయగలవని చెప్పేసి బోధ చేసినటువంటి వ్యక్తి వెలంపాటి వెంకట సుబ్బయ్య గారు. అట్లాగే అంత క్రితం రాజన్న కవి గారు నన్ను రాజన్న కవి గారు కవికిషోర్ కవికిషోర్ అంటూ పిలిచేవారు. అట్లాగా ఆయన పిలిచి వెలంపాటి వెంకట సుబ్బయ్య గారు ఇట్లా చదవాలని చెప్పిన తర్వాత ఎక్కువ చదవడం తక్కువ రాయటం అనేది అలవర్చుకున్నాను అనమాట. ఓకే, ఎంతమంది మీరు మీ బ్రదర్స్? కానీ నేను నా తర్వాత ఇద్దరు తోబుట్టువులు, ఇద్దరు చెల్లెళ్ళు అండి సార్. మరి చిరంజీవి గారు మేము పుస్తకం రాయడం కానీ అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టడం కానీ ఎలా జరిగింది? నేను చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంకు తాలూకు ఒక అడ్వర్టైజ్మెంటు, మాస్టర్ సినిమా ఇంటర్వెల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకి సంబంధించి, అది చూసి నేను బ్లడ్ బ్యాంక్కి కనెక్ట్ అవ్వాలి, బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ నేను అసోసియేట్ అవ్వాలని చెప్పి నేను అసోసియేట్ అవ్వడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఏమైందంటే అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన 2వ సారి ముఖ్యమంత్రిగా గెలిచారు. గెలిచిన తర్వాత చిరంజీవి గారిని చంద్రబాబు గారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్, ఆ ఇద్దరును ఒక ఆర్టికల్ రాసి కవితాత్మక రచన, అది పెద్ద మనుషుల్లో ప్రింట్ చేసి బ్లడ్ బ్యాంకుకు పంపించాను నేను. అది ఎట్లా ఉంటుందంటే అసలైన కొసరైన ఇద్దరి పేర్లు చకారంతోనే ప్రారంభమవుతాయి. ఒకరు తెలుగు శాసనసభలోకి, ఒకరు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వజ్రతుల్య సంవత్సరం 1978. వీరి మాంగారేమో రామారావు గారు, వారి మాంగారేమో రామలింగయ్య గారు, ఇట్లా రాశాను. రాసిన తర్వాత అట్లాగే ఇద్దరు 6 అడుగులు ఆజానుబాహులా కాదు, అరవింద దళాయతాక్షులా కాదు, సామాన్యుడు దేశీ అయితే ఈ ఇద్దరి ముఖ చిత్రం అంటూ ఆ ఇద్దరు వీళ్ళిద్దరు సిమిలారిటీస్ రాసి పంపించాను. అది చూసి నన్ను తిరుపతిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంటే అక్కడికి వస్తున్న అప్పుడు రాష్ట్ర చిరంజీవి యువత, ఇప్పుడు అఖిల భారత చిరంజీవి యువత స్వామినాయుడు గారు వాళ్ళు నన్ను పిలిపించారు. పిలిపించి ఆ రోజు ఆ డయాస్ని ఆర్గనైజ్ చేసే బాధ్యత నాకే అప్పచెప్పారు, నేను ఆర్గనైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత బ్లడ్ బ్యాంకుకి రమ్మన్నారు. ఇక్కడ పంజాగుట్లో ఉండేది బ్లడ్ బ్యాంక్ హిందీ నగర్, అక్కడికి వచ్చిన తర్వాత ముందు అరవింద్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత అరవింద్ గారు తప్పకుండా చిరంజీవి గారిని కల్పిస్తానన్నారు. మా నాన్నగారిని తీసుకుని చిరంజీవి గారిని కలవాలని వచ్చేసాం. ఒకసారి వచ్చిన తర్వాత అరవింద్ గారే ఫోన్ చేసి, చిరంజీవి గారు 5 సెట్స్లో ఉన్నారు అన్నపూర్ణలో, ఎందుకంటే నాట్ అలౌడ్ అనమాట, అంటే ఎవరికి పర్మిషన్ లేదు, మన ఈ షార్ట్స్ తీస్తున్నారు, ఏవి గ్రాఫిక్ షార్ట్స్ తీస్తున్నారు చోటక్క నాయుడు గారు వీళ్ళు. కానీ చిరంజీవి గారు పిలిపించుకొని కూర్చోబెట్టి ఆ ఇద్దరు ఆయన వినిపించుకొని, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు, చిరంజీవి గారు చాలా ఆశ్చర్యపోయారు, ఓహో 1978లోనే నేను ఇండస్ట్రీకి, ఆ 1978లోనే చంద్రబాబు గారు అసెంబ్లీలోకి రావటం అవన్నీ తెలియదు అప్పటిదాకా వాళ్ళకి, ఆ సిమిలారిటీస్. ఓకే, అట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో నా జర్నీ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాళ్ళు మీరు? బాగా అండి. అంటే పంచరత్న టాకీస్ మదనపల్లి, అందులో మా మామయ్య గారు ఆయన ఆపరేటర్ కమ్ మేనేజర్ అనమాట. దాంతో ఏమైపోయిందంటే స్కూల్ నుంచి రాగానే సాయంత్రం 4 గంటలకు రాగానే థియేటర్ దగ్గరికి వెళ్ళి క్లైమాక్స్ దాకా చూసేసి, ఫస్ట్ నుంచి కాదు క్లైమాక్స్ దాకా చూసి ఇంటికి వచ్చి ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ వదిలిన టైంకి మళ్ళీ వెళ్ళి ఇట్లా సినిమాని ముక్కలు ముక్కలుగా చూడటం అలవాటైంది చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ఎప్పుడు సండేస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా, అంటే మా బాల్యం మొత్తం తెలియకుండా పంచరత్న టాక్సీలో గడిచిందని చెప్పొచ్చు. ఇప్పటికీ అవి మధుర స్మృతులు, అవి మర్చిపోలేనటువంటి మధుర స్మృతులు ఎప్పటికీ. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు అప్పట్లో? నా ఫేవరెట్ హీరో అనేది ఉండేది కాదండి, యాక్చువల్గా అదేంటంటే సినిమాని ప్రేమించేవాళ్ళం. మా నాన్నగారు రామారావు గారికి చాలా వీరాభిమాని, మహానటుడు ఎన్టీఆర్ గారికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారికి మా నాన్నగారు చాలా వీరాభిమాని. ఎన్టీఆర్ సాంస్కృతిక సంఘం అని మా నాన్నగారు దాన్ని వ్యవస్థాపించి, ఆయన అక్కడతో వ్యవస్థాపించి ఆగిపోకుండా భారతదేశంలో ఒక సినిమా కళాకారుడి మీద ఏదైనా జీవిత చరిత్ర మొట్టమొదట విడుదలయ్యింది అంటే కళాజ్యోతి ఎన్టీఆర్, రిటర్న్ బై
సుదర్శన్ గారు 1967, 69, 70 త్రీ ఇయర్స్ అది రీప్రింట్ అయింది, క్రాంతి ప్రెస్లో ప్రింట్ అయింది మద్రాసులో. ఆ 1970లో ప్రింట్ అయిన ఎడిషన్ని రామారావు గారు ఆశ్చర్యపోయి ఆయన ముందు మాట రాశారు ఆయన స్వహస్తాలతో. ఆ ముందు మాట ఉంది ఇప్పటికీ. రాసిన తర్వాత మేము సినిమాకి అంటే వేటగాడు వచ్చింది రామారావు గారు ఫేవరెట్ హీరో, లేదా ప్రేమాభిషేకం వచ్చింది నాగేశ్వరరావు గారు హీరో, అట్లా ఊరికి మనగాడు వచ్చింది కృష్ణ గారు ఫేవరెట్ హీరో. ఇట్లాంటి ఒక సినిమాల్ని ప్రేమించేటటువంటి ఒక వయసు అనమాట అది, అంటే సినిమాని సినిమాగా ప్రేమించేటటువంటి వయసు. ఈ మధ్యలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న టైంలో ఏంటంటే మీకు చిరంజీవి గారు మీ పున్నమి నాగు, మీకు న్యాయం కావాలి, మొగుడు కావాలి, ఇట్లాంటి కోతలు రాయడు, ఇట్లాంటి సినిమాలు ఈ చట్టానికి కళ్ళు ఎవరికి ఏంటంటే వాళ్లకు చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం, ఒక స్పష్టమైనటువంటి వ్యత్యాసం కనిపించేది. అంటే వాళ్ళలాగా చిరంజీవి గారు అందగాడు కాదు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళంతా చాలా గొప్ప అందగాళ్ళు, చిరంజీవి గారు అందగాడు కాదు, మన నెక్స్ట్ డోరు లేకపోతే మన ఇంట్లోనే ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ అనమాట ఆయన. అట్లాంటి ఒక చిరంజీవి గారిని చూసేటప్పటికి ఏంటంటే ఆయన ఏ క్యారెక్టర్ చేసినా, ఆయన కామెడీ హీరో చేసినా లేకపోతే విలన్ చేసినా, ఇప్పుడు న్యాయం కావాలిలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్, పున్నమి నాగులు అయితే అసలు ఆయన ఎంత పశ్చాత్తాపత ఆయనకు తెలియకుండా జరుగుతుంది ఆయన జీవితంలో. అవును, ఆయన అలా పాములాగా మారిపోవడం, అరే ఇతను ఎవరు ఇలా పెర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పేసి చిరంజీవి గారిని అభిమానించడం, తెలియకుండా చిరంజీవి గారిని అభిమానించేటటువంటి ఒక దశ అది. అట్ ది సేమ్ టైం మీకు చిరంజీవి గారితో పాటు తెలుగులో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కూడా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి గారితో పాటు సుమన్ గారు, భానుచంద్ర గారు, మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు వీళ్ళందరూ కూడా హీరోలుగా ట్రాన్స్ఫామ్ అయినటువంటి టైం అది. బాలకృష్ణ గారు ఏంటంటే చైల్డ్ ఆర్టిస్టు, టీనేజ్లో ఆర్టిస్టు, ఆ తర్వాత ఆయన ఎడ్యుకేషన్ వైపు వెళ్ళి ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన మంగమ్మ గారి మనవడితో ఆయన భూమిలోకి వచ్చారు. ఇది ఒక దశ అనమాట. అవును, ఈ దశలో సినిమాలు థియేటర్లకు వెళ్ళి చూస్తూ పెరిగినటువంటి జనరేషన్ మాది అది సార్.